ఆమదాల వలస మెయిన్ రోడ్లో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల మీద శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆమదాల వలస నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కోన రవికుమార్ పోరబాట పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులు అంతని ద్రాక్షగా ఉన్నాయని, ధరలు ఆకాశాన్ని అంటుతుంటే సామాన్య ప్రజలు ఎలా బ్రతకగలరని ఆవేదన వ్యక్తం చేశారు. అలానే గత టీడీపీ హయాంలో 6 లక్షల ఇళ్లు కట్టిస్తే నేటి అధికార ప్రభుత్వం వాటికి ఓటీఎస్ కట్టమని డిమాండ్ చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి పనులను చూసైనా సిగ్గుపడాలని కోన రవికుమార్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తాతగారు ఆస్తులు ఏమైనా ఇస్తున్నావా అని చెప్పి అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి అవినీతితో సంపాదించిన 1 లక్ష కోట్ల నుంచి ఏమైనా ఇస్తున్నారా అని చెప్పి అడుగుతున్నాను. ఈ ఆమదావాస నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు మీరు ఎవరు కూడా ఒక్క ఇంటి కూడా ఒక్క పైసా కూడా చెల్లించకండి. మీ తరపున పోరాడడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ అండగా ఈ రవికుమార్ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు మేము ఇక్కడ మున్సిపాలిటీ ఈరోజు వస్తే ప్రధాని గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవడైనా చెత్త పన్ను వేశాడా? గత 50 సంవత్సరాలుగా గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నాం. ఇదే మున్సిపాలిటీలో కానీ ఏ ఇంటి దగ్గర నుంచి కానీ చెత్త పన్ను వసూలు చేశామా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చెత్త పన్ను వసూలు చేసేటటువంటి చెత్త ముఖ్యమంత్రి ఈ భారతదేశంలోనే జగన్ రెడ్డి ఒక్కడే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.